हाई फ्रेंड्स, वेलकम टू एडुकेशन कॉन्सेप्ट्स। फ्रेंड्स, मन की आंध्रप्रदेश में मरोक कॉन्ट्रैक्ट जॉब नोटिफिकेशन रावडम जरिगिंदि। आ नोटिफिकेशन संबंधी डीटेल्स अयिते वीडियोलो तेलुसुकुंदाम। फ्रेंड्स, ई नोटिफिकेशन लो चूसुकुन्नट्लयिते मन की स्टाफ नर्स रिसेप्शनिस्ट क्लर्क संबंधी पोस्टुलु अयिते उन्नायि। वीटिकि एनी डिग्री क्वालिफिकेशन तो अप्लाई चेयोच्चु। ఇక నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాటిని కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. వీళ్ళంత వరకు ప్రతి ఒక్కరికి రిప్లై అవ్వడానికి ట్రై చేస్తాను. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్కి విజిట్ చేసి వీడియో చూస్తుంటే మీరు చూస్తున్న వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన నుంచి బెల్ ఐకన్ని యాక్టివేట్ చేయండి. ఇలా చేయడం వల్ల రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ మీరు ముందుగా తెలుసుకోగలరు. ఇక నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్లోకి అయితే వెళ్దాం. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ చూసుకుంటే మనకి ఆంధ్రప్రదేశ్ ఏదైతే విశాఖపట్నం జిల్లా ఉందో అక్కడ మనకి కేజీహెచ్ హాస్పిటల్ నుంచి రావడం జరిగింది. కేజీహెచ్ హాస్పిటల్ అనగానే అందరికీ క్లియర్ అయితే వచ్చేసి ఉంటుంది ఐడియా, కింగ్ జార్జ్ హాస్పిటల్ అని చెప్పి. ఇక నోటిఫికేషన్లో ఏవైతే పోస్టులు ఉన్నాయో వాటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్లో 4 కేటగిరీలకు సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి. అందులో ఒకటి చూసుకుంటే మనకి స్టాఫ్ నర్సు, ఇక రెండో చూసుకుంటే ల్యాబ్ టెక్నీషియన్, మూడో చూసుకుంటే ఫార్మాసిస్టు, ఫైనల్గా చూసుకున్నట్లయితే మనకి రిసెప్షనిస్ట్ క్లర్క్. ఫ్రెండ్స్, నోటిఫికేషన్లో ఏవైతే పోస్టులు ఉన్నాయో వీటన్నిటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చెప్పే ఇంట్రెస్ట్ అయితే నాకు లేదు, వినే ఇంట్రెస్ట్ మీకు కూడా లేదు. ఇందులో మనకి మెయిన్లీ రిసెప్షనిస్ట్ క్లర్క్ అలాగే స్టాఫ్ నర్స్ పోస్టులకు సంబంధించిన డీటెయిల్స్ మాత్రమే తెలుసుకుందాం. రిమైనింగ్ పోస్టులకి ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు, సో ఆ పోస్టులకు సంబంధించిన డీటెయిల్స్ అవసరం లేదు. టోటల్గా మనకి 281 పోస్టులు ఉన్నాయి. ఇందులో మనకి స్టాఫ్ నర్స్కి సంబంధించి 269 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకి ఇంటర్మీడియట్తో పాటు ఎవరైతే జీఎన్ఎం చేస్తుంటారో వాళ్ళని అప్లై చేయొచ్చు, లేదా బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళైనా సరే అప్లై చేయొచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం అయితే లేదు. శాలరీ చూసుకుంటే మనకి 34,000 రూపాయలు అయితే ఉంటుంది. ఏజ్ చూసుకుంటే మనకి మినిమం 21 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం 42 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు. ఇక నెక్స్ట్ చూసుకుంటే మనకి రిసెప్షనిస్ట్ క్లర్క్, ఈ పోస్టులకి ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్తో అప్లై చేయొచ్చు. శాలరీ చూసుకుంటే మనకి అరౌండ్ 23,000 రూపాయల వరకు ఉంటుంది. దీనికి సంబంధించి టోటల్గా మనకి 3 పోస్టులు ఉన్నాయి. ఏజ్ చూసుకుంటే మినిమం 21 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం 42 ఇయర్స్ అయితే దాటకూడదు. ఇదైతే మనకి నోటిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్. ఫ్రెండ్స్, మనకి ఈ పోస్టులకు అప్లై చేయడానికి లాస్ట్ డేట్ చూసుకుంటే ఈ నెల 31వ తారీఖు అనేది లాస్ట్ డేటు. వీడియో కింద డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ సంబంధించిన లింకు, అప్లై చేయడానికి లింక్స్ అయితే ఇస్తాను. అవైతే యూజ్ చేసుకుని ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అప్లై అయితే చేయండి. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో జాబ్స్ అనేవి చాలా కష్టంగా ఉన్నాయి. ఈ కాంట్రాక్ట్ జాబ్స్ అనేవి గెట్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ రావడానికి అట్లీస్ట్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఇంకొక 1 ఇయర్ పడుతుంది, లేదా ఒక 6 మంత్స్లో వచ్చినా సరే మనకి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది అంతా కంప్లీట్ అవ్వడానికి అట్లీస్ట్ 1.5 ఇయర్ అయితే పడుతుంది. ఇక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ విషయంలోకి వెళ్ళినట్లయితే రైల్వే చూసుకుంటే 2-3 ఇయర్స్ పడతాయి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ చూసుకుంటే 4-5 ఇయర్స్ పడతాయి. ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే ఆలస్యం అవుతాయి. సో కాంట్రాక్ట్ జాబ్స్ అయినా సరే అప్లై చేసి జాబ్ గెట్ చేయడానికి ట్రై చేయండి. శాలరీస్ కూడా మనకి 10,000-12,000 కాకుండా 25,000-35,000 ఆ రేంజ్లో ఉన్నాయి. కాబట్టి ఇదైతే మనకి కోవిడ్-19 హాస్పిటల్లో అయితే కాదు, కింగ్ జార్జ్ హాస్పిటల్ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అదైతే గుర్తుంచుకోండి. మీకు కావాల్సిన అన్ని లింక్స్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. అలాగే సండే మార్నింగ్ మన ఛానల్లో ఒక వీడియో అయితే చేశాను, ఆ వీడియో అయితే కంపల్సరీగా అందరూ చూడడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 2 ఇయర్స్ కాంట్రాక్ట్ పీరియడ్తో ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ ఉంది. వీళ్ళైతే పర్మనెంట్ చేసి కూడా అవకాశాలు అయితే ఉన్నాయి, డిగ్రీ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకోవచ్చు. వేకెన్సీస్ కూడా టోటల్గా 510 అయితే ఉన్నాయి. శాలరీస్ కూడా 35,000 రూపాయల వరకు అయితే వస్తాయి. ఆ వీడియో అయితే ఒకసారి చూసి డీటెయిల్స్ తెలుసుకోండి. ఆ వీడియోకి సంబంధించిన లింక్ కామెంట్ సెక్షన్లో పిన్ అయితే చేస్తాను, అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఒకసారి మీరైతే చూసి డీటెయిల్స్ తెలుసుకుని ఇంట్రెస్ట్ ఉంటే ఆ పోస్ట్లో కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే మార్నింగ్ కూడా మన ఛానల్లో ఒక వీడియో అయితే చేశాను, వాటిలో కూడా అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. అవి కూడా మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్లోనే జాబ్స్ అయితే ఉంటాయి. వీళ్ళంత వరకు ప్రతి జాబ్స్కి అప్లై చేయడానికి ట్రై చేయండి. ఎటువంటి అప్లికేషన్ ఫీజెస్ అయితే లేవు. కాబట్టి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ విజిట్ చేసి వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసి రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్స్ తెలుసుకోండి. ఫ్రెండ్స్, వీళ్ళైనంత వరకు ఎక్కువగా షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఫ్రెండ్స్, చాలా తక్కువ మందికి జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ తెలుస్తున్నాయి. ఒకవేళ అప్లై చేసుకుందాం అనుకునేటప్పటికి వాళ్ళకి డేట్స్ అయితే అయిపోతున్నాయి. ప్రీవియస్గా చాలామంది మా జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ రాలేదు, మా జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ రాలేదు అని అంటున్నారు. ఫ్రెండ్స్, మీ జిల్లాకు సంబంధించిన నేమ్ని ఫస్ట్ అయితే రాసి తర్వాత మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ రాయండి. ఇప్పటి వరకు మీ జిల్లాకు సంబంధించి ఎటువంటి నోటిఫికేషన్ అయితే రాకపోతే అదైతే గుర్తుంచుకోండి. ఆల్రెడీ మీ జిల్లాకు సంబంధించి ఏదైనా నోటిఫికేషన్ వస్తే ఇక నోటిఫికేషన్స్ అనేవి కాస్త ఆలస్యం అవుతాయి. ఇప్పటివరకు మీ జిల్లాకు సంబంధించి ఏ నోటిఫికేషన్ రాకపోతే మీ జిల్లాకు సంబంధించిన నేమ్ని, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ని ఒకసారి అయితే రాయండి. ఇప్పుడు నేను ఈ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ తెలియజేసే ఇంట్రెస్ట్ అయితే లేదు, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్లో ఒక జాబ్ ఉంది, దానికి సంబంధించిన వివరాలు చెప్దాం అనుకున్నాను. కానీ చాలామంది విశాఖపట్నం జిల్లాలో ఎక్కువ మంది కామెంట్ అయితే చేశారు మా జిల్లాలో ఏమైనా జాబ్స్ ఉంటే చెప్పని. సో దాని అయితే గుర్తుంచుకుని వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ దగ్గరగా ఉన్నాయని చెప్పి జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ తెలియజేశాను. అలాగే వీడియోకి తక్కువ వ్యూస్ వచ్చినా సరే మీ జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చినా మీకు కూడా తెలియజేస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఓన్లీ విశాఖపట్నంలో కాదు, ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఎవరైతే రిమైనింగ్ జిల్లాలు ఉన్నాయో వాళ్ళు కూడా
కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అదైతే గుర్తుంచుకోండి, కాంట్రాక్ట్ పీరియడ్ మాత్రం 1 ఇయర్ ఉంటుంది, అది ముందు చెప్పలేదు. సారీ, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.